మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మాఘ మంగళవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే మాఘ గౌరీనోము కథను భక్తిశ్రద్ధలతో వింటారో వారికి నిండునూరేళ్ల ఆయుష్ కలుగుతుంది ఆడవాళ్లు ఈరోజు మాఘ గౌరీనోము కథను వింటే దీర్ఘ సుమంగిలిగా జీవిస్తారు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథను ఈరోజు వింటే జీవితంలో దరిద్రం దరిచారదు అన్నానికి గుడ్డకు నేడకు ఎటువంటి లోటు రాదని పురాణ వాక్కు మరి ఈరోజు తప్పక వినవలసిన మాఘగౌరీనోము కథను ఇప్పుడు విందాం పూర్వం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు జీవించేవారు వారికి పుత్రులు లేరు ఆ పేదబ్రాహ్మణుడు పార్వతీ పరమేశ్వరులను నిత్యం పూజించటం వల్ల ఆ ఆది దంపతుల ఆశీర్వాదం వల్ల ఒక చక్కని కుమార్తెకు జన్మనిచ్చారు వారికి కుమార్తె పుట్టడంతో ఆ పేద బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు ఆ అమ్మాయిని ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు అలా కుమార్తె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఏడుకు వచ్చింది ఎప్పుడైతే ఆ ఆడపిల్ల ఇంట్లో జన్మించిందో వారికి బాగా కలిసి వచ్చింది ఇక ధనం సమృద్ధిగా ఉండటం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులు తమ కూతురికి మంచి ఒరుణ్ణి చూసి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు అలా వారు వెతగ్గా వెతగ్గా మంచి సంబంధం దొరికింది ఒక మంచి ముహూర్తంలో బిడ్డకు వైభవంగా వివాహం చేశారు కానీ ఆ ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు పెళ్ళైన ఐదో రోజే భర్త హఠాత్తుగా మరణించాడు పెళ్ళైన ఐదు రోజులకే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బ్రాహ్మణ దంపతుల కుమార్తె విధవరాలయ్యింది ఇలా జరగటం చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు కుమార్తె ప్రారంధమునకు ఆ తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించారు ఇక కూతురు పడే వేదనను చూడలేక ఆమె తల్లిదండ్రులు ఒక మునికి తమ కూతురి గాథ చెప్పారు ఇక ఆయన వారిని ఓదార్చి ఇలా అన్నాడు మీ కూతురికి దోషం వల్ల ఇలా జరిగింది మీరు మీ కుమార్తెతో కలిసి తీర్థయాత్రలు చేయండి మీ యాత్రలలో భాగంగా కాశీనగరం సమీపాన మీకొక చెరువు కనిపిస్తుంది అది మహిమాన్వితమైన చెరువు అది అందరికీ కనపడదు అక్కడ ముసలి ముత్తైదవ ఆధ్వర్యంలో స్త్రీలు పూజలు చేస్తుంటారు ఆమె సాక్షాత్తు గౌరీదేవే ఆ చెరువు మీకు కనపడితే మీరు కూడా ఆమె చెప్పిన పూజలు చేయండి కనిపించకపోతే కనీసం యాత్రాఫలమైనా మీకు దక్కుతుంది అని చెప్పాడు దీంతో ఆ దంపతులు తమ కుమార్తెతో తీర్థయాత్రలకు బయలుదేరుతారు తీర్థయాత్రల వల్ల పుణ్యము ప్రశాంతత కలుగుతుందని ఆ దంపతులు తమ కుమార్తెతో పాటు పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తిరుగుతూ ఉన్నారు ఇలా తిరుగుతున్న సందర్భంలో కాశీక్షేత్రం దగ్గరలో ముని చెప్పినట్లే వారికి చెరువు కనిపిస్తుంది ఆ చెరువు వద్ద మొత్త ఎదువులు ఒకచోట విధవరాలందరూ ఒకచోట చేరి పద్మములతో పూజలు చేస్తూ కనిపిస్తారు అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి వారు ఆ చెరువు వద్దకు వెళ్ళారు అక్కడ గల పుణ్యశ్రీలలో ఉన్న పార్వతీదేవి వృద్ధురాలి రూపంలో ఉంది ఆమె ఆ వ్రతాన్ని అందరి చేత చేయిస్తుంది ఇక బ్రాహ్మణ దంపతులు కుమార్తెను తీసుకుని వెళ్ళి వృద్ధురాలి రూపంలో ఉన్న పార్వతీదేవితో ఇలా అంటారు తల్లి ఇక్కడ జరుగుతున్నదంతా ఏమిటి అని ప్రశ్నించారు ఇక ఆమె వారి చరిత్ర తెలుసుకొని ఇది మాఘ గౌరీనోము అని చెప్పి వారి కుమార్తెను చెరువులో స్నానం చేయించి దోశరు ఇసుకను ఆమె చేత గట్టున వేయిస్తుంది ఆ ఇసుక పసుపుగా మారింది మళ్ళీ స్నానం చేయించి దోశరు ఇసుకను గట్టున వేయించగా అది కుంకుమగా మారుతుంది ఇక మూడవసారి స్నానం చేయించి దోశరు ఇసుకను ఒడ్డున వేయించగా అది కొబ్బరికాయగా మారింది అలా నాలుగు ఐదు సార్లు ఆ వితంతువు చేత చేయించగా బెల్లంగా జీలకర్రగా కూడా మారింది ఇక వృద్ధురారి రూపంలో ఉన్న పార్వతీదేవి బ్రాహ్మణ దంపతులతో ఇలా అంటుంది ఓ పుణ్య బ్రాహ్మణ దంపతులారా చింతించకండి మీ బిడ్డ వైధవ్యం తొలగిపోయే మార్గం చెప్తాను వినండి మీ అమ్మాయి చేత ఐదు సంవత్సరాలు మాఘమాసంలో మాఘ గౌరీ నోమును నోయించండి అని చెప్పి మాయమైపోతుంది అంతట ఆ తల్లిదండ్రులు ఆనందించి తమ కుమార్తెను తీసుకొని స్వగ్రామానికి వెళ్ళగా అద్భుతం జరిగి భరతికి ఇంట్లో ఉన్నాడు ఇక అందరూ ఎంతో సంతోషించారు ఇక కుమార్తె చేత ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మాఘ గౌరీనోమును తల్లిదండ్రులు చేయిస్తారు ఇక వాళ్ళ కుమార్తె జీవించినంతకాలం సుమంగలిగా జీవించింది మాఘమాసంలో శుద్ధ పాడ్యమి నుండి తిరిగి అమావాస్య ముగిసిన తరువాత వచ్చే పాడ్యమి వరకు అంటే మొత్తం ముప్పై రోజుల వరకు ఈ నోము చేయాలి ఈ నోమును ప్రారంభించిన వారు ఐదు సంవత్సరాల వరకు తూచా తప్పకుండా చేసుకోవాలి ఇక ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకొని నదిలో స్నానం చేసుకోవాలి అలానే రేవులో పసుపుతో ఐదు పద్మాలు కుంకుమతో ఐదు పద్మాలు పిండితో ఐదు పద్మాలు పెట్టి పసుపు రంగులో ఉన్న గౌరీదేవిని ఉంచి పూజించుకోవాలి ఇలా నెల రోజులు చేయాలి మొదటి సంవత్సరం సేరుంబావు పసుపు రెండవ సంవత్సరం సేరుంబావు కుంకుమ మూడవ సంవత్సరం కొబ్బరి నాలుగవ సంవత్సరం సేరుంబావు బెల్లము ఐదవ సంవత్సరం సేరుంబావు జీలకర్ర మొత్తైదువులకు దానమివ్వాలి తరువాత ఉద్యాపన చేసుకోవాలి మొదటిగా ఐదుగురు మొత్తైదువులకు తలంటు స్నానాలు చేయించి వారికి భోజనాలు పెట్టాలి తరువాత చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి వాయనమివ్వాలి చివరికి పసుపు గౌరీదేవిని నేలల్లో నిమజ్జనం చేయాలి ఇదే మాఘ గౌరీనోము కథ ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు గ్రహణ గౌరీనోము కథను వింటారు ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు ఎవరైతే గ్రహణ గౌరీనోము కథను వింటారు వారికి జీవితంలో దరిద్రం దరిచారదు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మరి ఈరోజు తప్పక వినవలసిన గ్రహణ గౌరీనోము కథను ఇప్పుడు విందాం పూర్వం అవంతీపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు వారికి గల ఆ కూతురు దురదృష్టం వల్ల పుట్టింది ఆమె పుట్టింది మొదలు పగలు పిల్లగాను రాత్రి పురుగులుగాను మారుతూ ఉండేది ఇక ఆ పిల్ల తల్లి రాత్రులంతా పురుగులన్నింటినీ పోగు చేసి కాపాడుతూ ఉంటుంది తెల్లవారేసరికి ఆ పురుగులన్నీ చేరి పిల్లగా మారేది ఈ రహస్యాన్ని తల్లి ఎవరికీ జాగ్రత్త పడుతూ ఉండేది ఈమెకు పుట్టింటివారు ఉన్నారు అయినా ఎక్కడ పుట్టింటికి పోతే కూతురు విషయం బయటపడుతుందో అని ఆమె పుట్టింటికి కూడా పోకుండా ఉండేది ఇలా ఉండగా ఒకరోజు ఆమె అన్నగారు ఆమెను పుట్టింటికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు కానీ ఆమె బిడ్డ పరిస్థితి బయటపడకుండా కాపాడాలని పుట్టింటికి వెళ్ళలేదు ఇలా చాలా రోజుల వరకు పుట్టింటి గడప కూడా తొక్కకపోవటం వల్ల పుట్టింట్లో ఆమె అన్నలకు సందేహం వచ్చింది ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండుగ రాగా ఆమె పెద్దన్న ఏమ ఇంటికి వచ్చి తప్పక రావాలని పట్టుపట్టాడు రానని ఎంత చెప్పినా ఆమె పెద్దన్న వినకుండా పట్టు పట్టి పుట్టింటికి ఈ పండుగకు రావాల్సిందే లేకపోతే మన బంధుత్వం తెగిపోతుంది అని అనగా ఇక ఆమె చేసేది లేక వెళ్ళాలని నిర్ణయించుకుంది ఇక ఆమె నలుగురు కోడలను పిలిచి తన కూతుర్ని నేను వచ్చే వరకు చక్కగా చూడాలని చెప్పింది కానీ పెద్ద కోడలు ముగ్గురు అందుకు అంగీకరించలేదు ఇక చిన్న కోడలు దానికి ఒప్పుకుంది అప్పుడు ఆమె కోడలతో తన కూతురు రహస్యాన్ని చెప్పి రాత్రివేళ ఆ పిల్లకు దగ్గర పక్క వేసి ఒక్క పురుగైనా చెదరకుండా వాటిని లోనికి ప్రోగు చేసి కాపాడాలని బహు రహస్యంగా చెప్పి పుట్టింటికి వెళ్ళింది ఇక చిన్న కోడలు తన వాగ్దానం ప్రకారం ఆ బిడ్డను కంటికి రెప్పవలే కాపాడుతూ రాత్రులందు భర్త దగ్గరకైనా వెళ్లకుండా ఉండేది అలా నాలుగు రోజులు గడిచింది ఆ సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించాడు ఇక ఐదవ రోజు అటక మీద కూర్చొని భార్య ఏం చేస్తుందో గమనిస్తూ ఉన్నాడు ఇక చీకటి పడిన వెంటనే అతను పిల్ల పురుగులుగా మారటం వాటన్నింటినీ తన భార్య గుంటలోకి ప్రోగు చేయటం రాత్రంతా నిద్ర లేకుండా ఆ పురుగులను కాపలాకాయటం చూసి అతను భార్య దగ్గరకు పోయి ఇలా అంటాడు ఏంటి ఈ విచిత్రం నా చెల్లి ఇలా పురుగులుగా ఎందుకు మారుతుంది అని అడిగాడు దానికి ఆమె ఇలా అంటుంది నాకు తెలియదండి ఈమె ఇలా ఎందుకు మారుతుందో నాకు తెలియదు అత్తగారి ఆజ్ఞ ప్రకారం నేను ఇలా అత్త వచ్చేవరకు చేయాలని చెప్పింది అంటుంది ఇక అది విని అతను ఎంతో బాధపడి ఆ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని పట్టుదలతో అతను అరణ్యానికి పోయి తపస్సు చేయటం మొదలుపెట్టాడు అంతలో ఆ త్రోవలో పోతున్న పార్వతీ పరమేశ్వరులు అతన్ని పిలిచి నీ తపస్సుకు కారణమేంటి అని అడుగుతారు ఇక పార్వతీ పరమేశ్వరులకు అతను నమస్కరించి తన చెల్లి రాత్రి పురుగులుగా మారటం జరిగిందంతా వివరిస్తాడు అప్పుడు పార్వతీదేవి అతనితో ఇలా అంటుంది ఓ చిన్నవాడా నీ చెల్లెలు పూర్వజన్మయందు రజస్వల అయి ఆ దోషాన్ని ఇంట్లో కలిపెను ఆ ఫలితంగా ఆమె ఈ జన్మమున రాత్రివేళ పురుగులుగా మారుతుంది అని చెప్పింది అది విని అతను ఇలా అంటాడు తల్లి నా చెల్లెలకి ఆ పీడ ఎలా పోతుంది తెలుపుమని పాదములపై పడి బ్రతిమలాడాడు ఇక పార్వతీమాత దయతరచి ఈ విధంగా చెప్తుంది నాయనా నువ్వు బాధపడకు నీ చెల్లెలతో గ్రహణ గౌరీనోము చేయించు అప్పుడు ఆమెకు ఆ పీడ తొలగిపోతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు ఇక చిన్న అన్న ఎంతో సంతోషంతో ఇంటికి వచ్చి చెల్లెలతో ఆ నోము చేయించగా ఆమె ఆ దోషం మొత్తం పోయి రాత్రి కూడా పురుగులుగా మారకుండా బాలికగానే ఉంటూ ఉంది అంతలో ఆమె తల్లి పుట్టింటి నుండి వచ్చి చిన్న దగ్గర నుండి కూతుర్ని తీసుకొని పోయింది ఇక రాత్రయింది ఆ రాత్రి బిడ్డ పురుగులుగా మారకుండా ఉండటం చూసి తల్లి ఆశ్చర్యపోయింది ఇక చిన్న కోడలకి ఈ విషయం చెప్పగా ఇక కోడలు జరిగిందంతా చెప్తుంది అంతట కోడలు విశ్వాసానికి చిన్న కొడుకు పట్టుదలకు పార్వతీదేవి దయకు సంతోషించి అందరూ సుఖంగా జీవించారు ఈ గ్రహణ గౌరీనోమును సూర్యగ్రహణం పట్టిన క్షణంలో పసుపు కుంకుమ బియ్యము పిండి ప్రత్తి బెల్లం ఆకుపోక పందిరిలో పెట్టి గ్రహణం విడిచినంతనే వాటిని ఇంట్లో పెట్టాలి ఆ తరువాత ఆ రోజు నుండి తొమ్మిది రోజుల వరకు గౌరీదేవిని పూజించాలి తొమ్మిది రోజులు తొమ్మిది పద్మములు వేసి తొమ్మిది వత్తులతో జ్యోతులు వెలిగించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టాలి ఆఖరి రోజున ఆకులు పోకలు అట్లు కొత్త జల్లెడలో పెట్టి పాత జల్లెడ మూత వేసి మొత్త వాయనం ఇవ్వాలి దీంతో గ్రహణ గౌరీనోమ ముగుస్తుంది ఎంతో పవిత్రమైన ఈరోజు దుఃఖాలను పోగొట్టి కందాపచ్చలి వ్రతకథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి ఆ శివపార్వతుల అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ కథను ఈ రోజు వినటం మన అదృష్టంగా భావించాలి ఈరోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేవి దరిచేరవు వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఈరోజు తప్పక వినవలసిన కందాపచ్చలి వ్రత కథను ఇప్పుడు విందాం పూర్వం కూడెనము అనే పట్టణం దేశంలో ఉంది ఆ పట్టణంలో కౌండున్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు గుణశీల ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు ఉన్నారు ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు భోగభాగ్యాలు ఉన్నాయి కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు బయట ఈమె ఏడుపు విని ఏంటి ఈవిడ ఇలా ఏడుస్తుంది ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు ఈమె ఏడవటానికి ఏదో ఒక వంక చూసుకునేది పిల్లి చచ్చినా ఇంట్లో బల్లి చచ్చినా వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉండేది కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని వడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది ఆమె ఎప్పుడైతే దానిని వడిలో పెట్టుకుని ఏడిచిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్లిపోయింది ఏంది వింత అని ఏడుపు మానింది మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది దాన్ని కూడా వడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది ఆమె వడిలో పెట్టుకొని ఏడవటం మొదలుపెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది ఆమె జరిగింది చూసి ఏడవటానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవటం మొదలుపెట్టింది ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది దాని దగ్గరకు పోయి ఒడిలో పెట్టుకుని ఏడ్చింది ఒక దెబ్బకు ఆ కుక్క బ్రతికి పరుగు పెట్టింది అది చూసి ఇదేంది దేవుడా నాకు మనస్ఫూర్తిగా ఏడిచే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవటం మొదలుపెట్టింది అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు ఇలా ఏడవటానికి కుదరటం లేదు అని ఒక ఉపాయం చేసింది బయట తేలును తీసుకువచ్చి ఇంట్లో చింతపండు బొట్టల్లో ఉప్పు పాత్రల్లో తేలను జరులను ఉంచింది కూతుళ్ళు కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు ఆ బుట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవచ్చు అని ఆమె ఆలోచన కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది కోడళ్ళు కూతుళ్ళు వాటిల్లో తమ చేతులు పెట్టగా ఆ తేళ్లు జరులు వస్తువులుగా అయిపోయాయి అంతేకాదు తన కొడుకుల బట్టల్లో పాములుంచేది అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని అలా చేసేది కానీ అలా పాములు వాళ్ల బట్టల్లో వేయగానే ఆ పాములు బంగారు మొలతాలలా అయిపోయాయి ఇక కొడుకులు అమ్మా బట్టల్లో ఈ బంగారు మొలతాళ్లు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగ్గా దానికి ఇలా అంటుంది నాయనా వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది అలా ఆమె ఏమి చేసినా ఏడవటం అవకాశం దొరకట్లేదు అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు దానికి ఆమె ఇలా అంటుంది ఓ మహనీయ దంపతులారా నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఎప్పుడూ ఏడవాలనే బుద్ధి పుడుతుంది అలా ఏడుస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమలాడింది అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది ఓ గుణశీల నీవు నీ పూర్వజన్మలో కందాపచ్చరి నోము నోచావు దానికి ఉద్యాపనం చేయక మరిచిపోయావు అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది నీవు నోచిన ఈ నోము వల్ల మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి అమ్మా ఆ నోము ఉద్యాపనం ఎలా చేయాలో చెప్పమని అర్థించింది ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది అయితే విను వెండితో కందదుంప చేయించు బంగారంతో బలిగ చేయించు మంచికంద సేరు బచ్చలి అర్ధశేరు ఐదు మాణికల బియ్యం పసుపు కుంకుమలతో రెండు భరణలు నల్లపూసలు చీర రవికు గొడ్డలు మెట్టెలు మంగళసూత్రాలతో ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయనాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది అంతట గుణశీల ఇలా అంటుంది అయితే తల్లి నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటూ అన్నీ ఉన్నాయి కనుక పరుగు నా ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకువచ్చి శ్రీ పార్వతీ అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది ఇక పార్వతీ అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు నాలుగు జాతులవారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది అలా అందరూ ఈ కందాపచ్చలి వ్రతం ఆచరించి సర్వ దుఃఖాలు పోగొట్టుకున్నారు ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే ఈ వ్రత కథ విన్నవారికి ఈ నోముఫలం దక్కుతుంది సకల శుభాలు కలుగుతాయి ఈ రోజే మాఘ మంగళవారం ఈ రోజు ఈ చిన్న పవిత్ర కథను ఎవరైతే వింటారో చెప్తారు వారి యొక్క జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ఒకనాడు బ్రాహ్మణ దంపతులు గ్రామాంతరానికి పోతూ అరణ్య మార్గం గుండా పోతూ ఒక చెట్టు కింద విశ్రమించారు కొంతసేపైన తరువాత బ్రాహ్మణుడు లేచి మంచినీటి కోసం వెళ్ళాడు ఎంతలో గాలికి చెట్టుపై ఎంతకాలం నుండి ఉన్నదో ఒక బాణం గాలికి కింద పడి భార్యపై పడి గుచ్చుకుంది దాంతో ఆమె ప్రాణాలు వదిలింది ఎంతలో భర్త వస్తూ ఉండగా ఒక కిరాతుడు కనపడ్డాడు భార్య దగ్గరకు వెళ్ళి చూడగా బాణం గుచ్చబడి చనిపోయి ఉండటం చూసి ఆ కిరాతుడే తన భార్యను చంపాడని నిశ్చయించుకొని అతనిని దగ్గరకు తీసుకొని వెళ్ళి రాజుతో ఇలా అన్నాడు రాజా నా భార్య చెట్టు కింద నిద్రపోతూ ఉంది ఈ కిరాతుడు నా భార్యను బాణం వేసి చంపాడని చెప్పాడు దానికి కిరాతుడు నేను చంపలేదని ఏర్చాడు కిరాతుడు మరలా మరలా ఎన్నోసార్లు నేను చంపలేదని మొరపెట్టుకున్నాడు అప్పుడు రాజుకు ఏమీ తోచక శివాలయానికి పోయి శివుణ్ణి ప్రార్థించి చెప్పుకున్నాడు శివుడు ఏమని చెప్పాడంటే చూడు రాజా నీవు బ్రాహ్మణుడు మారువేషం వేసుకొని ఈ నగరంలో వయసుని కుమార్తె పెండ్లికి వెళ్లి ఆ పెళ్లిని చూస్తూ కూర్చుంటే నిజం మీకే తెలుస్తుంది అన్నాడు అప్పుడు రాజు మరియు బ్రాహ్మణుడు మారువేషం వేసుకొని వయసుని కుమార్తె పెండ్లికి వెళ్లి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు అప్పుడు మార్గంలో యమదోతలు సంభాషణ వినపడింది వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు యమదోతల్లో ఒకడు ఇలా అన్నాడు ఈ వయసుని కుమార్తె ప్రాణం ఎలా తీసుకుపోవాలి అని అడిగాడు దానికి రెండవవాడు ఇలా సమాధానం చెప్పాడు బ్రాహ్మణుని భార్యపై చెట్టుపైనున్న బాణం పడేటట్లు చేసి ప్రాణం తీసుకొని పోయినట్లు ఏదో ఒక ఉపాయం పని తీసుకుని వెళ్ళవచ్చులే అన్నాడు ఈ మాటలు విన్న వెంటనే కిరాతుడు నిర్దోషి అని రాజు బ్రాహ్మణుడు నిశ్చయించుకొని కూర్చొని ఉండగా పెళ్లి జరుగుతున్న సమయంలో మేళపు ధ్వనులకు గల కోడదోడ బెదిరి వచ్చి పెంలి కూతురుపై పడి కూతురు చనిపోయింది అప్పుడు అక్కడ జరిగిన సంఘటనకు అక్కడ వాళ్ళందరూ ఎంతో ఏడ్చారు ఇక రాజు బ్రాహ్మణుడు రాజసభకు వెళ్లారు కిరాతుణ్ణి విడిపించారు ఇక బ్రాహ్మణుడు కర్మరహస్యం దేవుడికే తెలియనని దృఢపరుచుకొని స్వగృహానికి వెళ్ళాడు కాబట్టి ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఈ ఈరోజే కుందచతుర్థి తిలచతుర్థి వరచతుర్థి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి మాఘపురాణంలోని ఆ పవిత్ర కథను తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని మాఘమాసం గురించి అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్తాడు పార్వతి మాఘమాసంలో స్నానం ఎంతో పవిత్రమైంది మాఘ పౌర్ణమి రోజు ముఖ్యంగా సముద్ర స్నానం చేయటం ఎన్నో పాపాలను పోగొడుతుంది మాఘమాసంలో మాఘస్నానం పవిత్రత తెలిపే ఒక కథ చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వం దిలీప మహారాజు ఉండేవాడు దిలీప మహారాజు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతను ఒకసారి వేటకుపోయాడు అనేక మృగాలను వేటాడి అలసిపోయి ఒక సరస్సు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు ఆ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది తరువాత ఆ ప్రదేశం నుండి తన రాజ్యానికి పోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుకి కనిపించి ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సుందరమైన సరస్సులో స్నానం చేయకుండా పోతున్నావా మాఘమాసంలో చేయు స్నానం సరస్సులో స్నానం ఎంతో పుణ్యమని తెలియదా అని ప్రశ్నించాడు దానికి దిలీప మహారాజు మాఘస్నానం మహిమ చెప్పమని వేడుకున్నాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు నీవు తక్షణం ఈ సరస్సులో స్నానం చేసి రాజ్యానికి వెళ్ళాక మాఘస్నానం మహిమ గురించి వశిష్ఠ మహాముని వల్ల తెలుసుకోమని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు వెంటనే దిలీప మహారాజు మాఘస్నానం మహిమ తెలుసుకోవాలని తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు గురువును దర్శించి నమస్కరించి మాఘస్నానం మహిమ తెలుపమని కోరాడు వశిష్ఠ మహాముని దిలీప మహారాజుని ఆశీర్వదించి నాయనా దిలీప మాఘమాసం ఎంతో విశిష్టమైంది మాఘమాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం పూర్వం ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది దీనివల్ల సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వప్రాణులు ఎంతో బాధపడ్డాయి అందులో భృగు మహర్షి కూడా ఉన్నాడు అతను ఆ ప్రాంతం విడిచిపోవటానికి ఇష్టం లేకపోయినా కైలాస పర్వత ప్రాంతానికి చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించసాగాడు పవిత్ర మనోహరమైన ఆ దివ్య ప్రదేశానికి గంధర్వులు యక్షులు కిన్నరులు మున్నగు దేవజాతుల వారు అక్కడ విహరించి ఉత్సాహం పొందుతూ ఉన్నారు ఒకరోజు ఒక గంధర్వుడు భార్యతో సహా ఆ ప్రదేశానికి వచ్చాడు అతను మహర్షికి నమస్కరించాడు మహర్షి అతన్ని చూశాడు అతని శరీరం చూడటానికి ఎంతో అందంగా ఉంది కాని ముఖం మాత్రం పులిలాగా ఉంది అందువల్ల అతని శరీరం అందంగా ఉన్నా ముఖం కారణంగా విచిత్రంగానూ భయంకరంగానూ ఉంది అతను మహర్షికి నమస్కరించిన తరువాత ఇలా అన్నాడు మునేశ్వర నాకు భోగభాగ్యములన్నయూ ఉన్నాయి నా భార్య కూడా ఎంతో అందంగా ఉంటుంది నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నాయి కాని భయంకర వికారమైన ఈ పులిముఖం నాకు బాధాకరంగా ఉంది దీన్ని పోగొట్టుకునట ఎట్లో తెలియటం లేదు ఈ వికారం గల భయంకరమైన ముఖం పోవటానికి ఏదైనా ఉపాయం చెప్పండి ఈ ముఖం వల్ల నాకు ఎన్నో భోగాలు ఉన్నా సంతోషం లేకుండా పోయింది అన్నాడు భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలిపడి అతనికి సాయం చేయాలని అనుకోని నాయనా గత జన్మలో చేసిన పాపం వల్ల ప్రస్తుతం నీకి దుస్థితి కలిగింది పాపము దురదృష్టము పేదరికం ఈ మూడు కూడా జీవిని బాధిస్తాయి ఇలాంటి వాటిని పోగొట్టుకొని లాభం పొందవలెనన్నా పుణ్యనది అందు స్నానము పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవాలి ఇలాంటి కార్యాలకి మాఘమాసం ఎంతో విశిష్టమైంది ఈ నెలలో చేసిన స్నానము దానము పూజ జపము జీవికి గల పాపములను పోగొట్టి శుభం వెంటనే కలుగుతుంది అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మాఘమాసంలో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ సెలయేరులో కానీ స్నానం చేసినా వచ్చును నీ అదృష్టం వల్ల ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము మరియు ఇష్టదేవత పూజ చేయుము అని మహర్షి ఆ గంధర్వుడికి చెప్పాడు ఆ విధంగా గంధర్వుడు మాఘస్నానము ఆచరించాడు వెంటనే పులిముఖం పోయి సుందరమైన ముఖం వచ్చింది గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమ గురించి అందరికీ చెప్పటం మొదలుపెట్టాడు తరువాత చేసిన మేలుకు భృగు మహర్షికి నమస్కరించాడు తరువాత గంధర్వుడు తన భార్యతో పాటు తన లోకానికి పోయాడు అని దిలీప మహారాజుకి వశిష్ట మహాముని వివరించాడు కాబట్టి పార్వతి మాఘమాసంలో నది లేక సముద్ర స్నానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని పరమేశ్వరుడు చెప్తాడు ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి పూర్వం గండకీ నది తీరానున్న సిరిపురం రాజ్యాన్ని వీరసేన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవిస్తుండేవారు వీరసేన మహారాజుకు వేట అంటే మిక్కిలి మక్కువ గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న అడవుల్లోకి వేటకి బయలుదేరాడు చాలాసేపు క్రూర జంతువుల్ని వేటాడిన రాజు రెట్టించిన ఉత్సాహంతో బాగా దట్టమైన అడవిలోకి వెళ్లిపోయి దారి తప్పాడు వెనక ఉన్న సైన్యాలు రాజుని అందుకోలేక వెనకపడ్డారు రెండు రోజులు గడిచాయి రాజు జాడ కోసం సైన్యాలు నాలుగు భాగాలుగా విడిపోయి నాలుగు దిక్కులా గాలించి అతి కష్టం మీద మూడో రోజున రాజు జాడ కనుక్కొని అందరూ ఒక చోటకు చేరుకున్నారు గుర్రం మీద మూడు రోజులు ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువుగా ఉండిపోయాడు వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు నీళ్లు ఖర్చైపోవటంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు చాలాసేపు గాలింపు తరువాత వాళ్ళకి ఒక చిన్న పొలం కనిపించింది చెరుకు మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగి ఉన్నాయి దాంతోపాటు మామిడి పనస సీతాఫలాలు విరగ్గాసి ఉన్నాయి మధ్యలో తీయటి నీటితో కూడిన ఓటబావి ఉంది ఇక సైనికులంతా ఆ పొలంపై పడి విచ్చలవిడిగా ఎవరికి కావలసినవి వారు తీసుకొని కడుపు నిండా తిని చల్లటి మధురమైన భావినీరు తాగి మహారాజుకి కావలసిన ఫలాలు చల్లటి నీరు ఇచ్చి రాజుని సేద తీర్చారు కాసేపటికి తేరుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నాడు కానీ చిత్రంగా మరుసటి రోజు నుండి రాజుకి తీవ్ర అశాంతి అనారోగ్యం మొదలయ్యాయి రోజురోజుకి క్షీణిస్తూ మంచం పెట్టాడు రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు మాసం రోజులు గడిచినా తన రోగం తగ్గకపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సదానంద మహర్షిని పిలిపించి తన సమస్యను వివరించాడు ఆ మహర్షి తపోబలం వల్ల తన దివ్యదృష్టితో పరికించి సమస్య అవగతం చేసుకుని ఇలా చెప్పాడు రాజా రాజన్నవాడు ప్రజల్ని క్రూర నుంచి రక్షించాలి అది కూడా ప్రజలు క్రూర జంతువుల వల్ల తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి కాని నీవు మృగయ వినోదం కోసం అకారణంగా జంతువుల్ని వేటాడి మొగ జంతువుల్ని హింసించావు పైగా నీ సైనికులు ఓ పైరు పంటల పొలంలో చొరబడి ఆ పేదరైతు పంటని దోచుకు తిన్నారు అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు అందులో నీకు కూడా భాగం ఉంది ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు మహాత్మా మన్నించండి నేను ఈ దేశపు రాజుని నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద వాళ్ళ ఆస్తులు ధనధాన్యాలు పొలాలు తోటలు వ్యాపారాలు అన్నింటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు దానికి సదానంద మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు రాజా నువ్వు చెప్పింది నిజమే స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్లి నీకు కావాల్సింది తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు లేదా నీ ఆజ్ఞపైనా నీ సైనికులు ఆ తోటలోంచి పళ్ళు నీరు నీకు తెచ్చి ఇచ్చినా ఆ దోషం నీకు అంటదు ధర్మదేవతని ఎక్కడే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి పై రెండు జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వల్ల తాత్కాలికంగా నీకు ఉపశమనం కలిగించాయే కానీ ఆ దోషఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం ప్రాయచ్చిత్తం చెప్పమని అడిగాడు ఇక మహర్షి చూసిన మేర రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతును పిలిపించాడు ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు చక్కనైన రూపం కాయాకష్టం చేసుకొని తనకున్న చిన్న పొలంలో రకరకాల పళ్ళు ఫలాలు పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉన్నాడు రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాజేయటంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దైన్యస్థితిలో ఉన్నాడు ఇక రాజు అతనికి క్షమాపణలు చెప్పి తన తప్పుకి పరిహారంగా వెయ్యి బంగారు నాణ్యాలు బహూకరించాడు ఇక ఆ పేదరైతు మహదానందపడి ఎలా అన్నాడు రాజా ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రుల్ని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి మహాత్మా ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగాడు దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు రాజా రాజైనవాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు నీతిశాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి లేదా ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకుంటూ ఉండాలి ప్రస్తుతానికి నీ పాపం కొంత ఉపశమించినట్లే కానీ నీ వల్ల ఆ పేదరైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకారణంగా క్షుద్భాధ అనుభవించాల్సి వచ్చింది ఆ పాపం ఇంకా నీకు మిగిలే ఉంది అన్నాడు అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందిగా ఆర్తిగా వేడుకున్నాడు మహారాజు ఇక సదాచారవర్తులైన పండితుల్ని బ్రాహ్మణోత్తముల్ని సభకి మహర్షి సూచన మేర ఆహ్వానించాడు రాజు కొన్ని వందల మంది తరలి వచ్చారు రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేదరైతు కుటుంబాన్ని ఆకలి బాధకి గురిచేసిన పాపం పోగొట్టుకోవటానికి గాను పదివేల బంగారు నాణ్యాల్ని దానంగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు ఎవరూ ఆ దానాన్ని స్వీకరించటానికి ముందుకు రాలేదు ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు ఆ పాపఫలం ఆ దానం స్వీకరించిన వాళ్ళకి చుట్టుకుంటుందని వాళ్ళకు తెలుసు ఇక రాజు నిరాశగా వైపు చూస్తుండగా విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు లేచి తాను ఆ దానం స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు ఇక రాజు ఆనందంగా పదివేల బంగారు నాణ్యాల్ని బహుమానంగా ఇవ్వగానే విశ్వవేదుడు తాను తెచ్చిన రెండు బంగారు నాణ్యాల్ని వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు దానివల్ల ఆ పాపఫలం అతనికి అంటలేదు ఇక రాజు విశ్వవేదుణ్ణి విస్మయంగా చూసి ఇలా అన్నాడు మహానుభావ తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను ఇప్పుడు తమకి నేను ఇచ్చిందేముంది ఇప్పుడు ఇదంతా మీరు దానధర్మాలు చేసి మీ పాపం పోగొట్టుకున్నారు ఇప్పుడు నేను తమకెలా సహాయపడగలను అని అడిగాడు దానికి విశ్వవేదుడు బదులిస్తూ ఇలా అన్నాడు రాజా గండకీ నది తీరాన ఉభయ సంధ్యవేళల్లో సంధ్యా వందనంతో పాటు గ్రామీణుల ఇళ్లలో పూజాది శుభకార్యాల్లో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను ఆ వచ్చిన దాంట్లో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాం తమరు పవిత్ర ఘండకీ నదీ తీరంలో ఓ అపురూప శివాలయం నాకు నిర్మించి ఇస్తే శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను దాంతో మనిద్దరి జీవితాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల పరిపూర్ణమవుతాయి మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు అధికార బలంతో ఇతరుల మనసు నొప్పించరాదు అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథానీతి ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు వారి యొక్క సకల దోషాలు దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి